ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అంటే మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. విజయాన్ని సాధించే ప్రార్థన ఎంత సులభమైనదంటే మార్కు సువార్త 9:28-29 మనం చదువుదాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దయ్యములను వెళ్లగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన వలన సమస్తము సాధ్యము అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అవునండి, ప్రార్థన వలన సమస్తము సాధ్యము. శిష్యులు సువార్తకు వెళ్ళినప్పుడు వారికి దయ్యములు లోబడలేదు, రోగములు లోబడలేదు, పరిస్థితులు అనుకూలంగా మారలేదు. ప్రతి విషయంలోని ఓటమిని వారు ఎదుర్కొన్నారు. ఎందుకు ప్రభువా ప్రతి విషయంలో మేము ఓటమిని ఎదుర్కొన్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక మాట చెప్పారు, ప్రార్థన అని ఒక మాట అన్నారంతే. ఆయన విజయాన్ని సాధించే ప్రార్థన ఎంత సులభమైనదంటే, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన విధముగా అతి కొద్ది సమయంలోనే ఒక చిన్నపిల్లవాడు కూడా శక్తివంతమైన జవాబులను పొందుకోగలడు. కొన్నిసార్లు నూతన విశ్వాసులు కూడా పరిణత చెందిన విశ్వాసుల కంటే కూడా ఎక్కువ విశ్వాసముతో ప్రార్థించి జవాబులను పొంది దేవుని స్తుతించగలరు. ఈ లోకములో మనం ఎదుర్కొనే సమస్యలు కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే పరిష్కారం కాగలవని ప్రభువైన యేసు మార్కు సువార్త 9:29 ఆయన మాట్లాడారు. మనం అనుదినం ఎదుర్కొనే అనేక రకాలైన సమస్యలకు అనేక రకాలైన కారణాలుంటాయి. అనేకమైన కారణాల్లో ఒకటి భయమై ఉండొచ్చు, ఒకటి చింత, ఒకటి బెంగ, ఒకటి బాధ, ఒకటి రోగము. ఇలాగ రకరకాల భయంకరమైన పరిస్థితులు మన జీవితాన్ని ఏలుబడి చేయొచ్చు. కానీ అన్నిటికీ జవాబు ప్రార్థన మాత్రమే. ప్రార్థన ద్వారా ధైర్యము, ప్రార్థన ద్వారా సంతోషము, ప్రార్థన ద్వారా నెమ్మది, ప్రార్థన ద్వారా స్వస్థత, ప్రార్థన ద్వారా ఆటంకం నుండి విడుదల, అనేకమైన ప్రశ్నలకు జవాబు ప్రార్థన మాత్రమే. ఇంత ప్రాముఖ్యంగా, ఇంత స్పష్టంగా ప్రార్థన గురించి బైబిల్ ఇంత స్పష్టంగా మనకు తెలియచేస్తుండగా మనము ప్రార్థించకుండా ఉంటే మన జీవితాలను మనమే నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించుట ప్రారంభిద్దాం. దేవుడు మీ జీవితంలో ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగిస్తారని నేను నమ్ముచు ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.